సో ఇప్పుడున్న టాప్ సింగర్స్ మీరు కూడా ఒకరు. అసలు మీకు సింగర్ అవ్వాలని ఎప్పుడు అనిపించింది? గుర్తులేదు, బట్ చిన్నప్పుడే అనిపించింది. స్కూల్ డేస్ నుండే పాడేదాన్ని. కల్చరల్ ఈవెంట్ ఏది ఉన్నా సరే నా పాట కంపల్సరీ. ఓ, ఓకే. మీరు పాడిన పాటలు మీకు బాగా నచ్చిన పాట? చాలా ఉన్నాయి. అన్నిట్లో నాకు నచ్చిన పాట ఓ బేబీ నుండి నాలో మైమరుపు. ఓకే, మీకు నచ్చిన పాటే మా అందరికి చాలా ఇష్టమైన సాంగ్. ఒక్కసారి మా కోసం ఒక్క టూ లైన్స్ ఇప్పుడా కొంచెం మా వ్యూవర్స్ కోసం ప్లీజ్. ఓకే, నాలో మైమరుపు నాకే కనుసైగా చేస్తే ఇలా ప్రాయం పరదాలు తీసి పరుగంతుకుంటే ఎలా. సూపర్, చాలా బాగా పాడారు. సో ఇప్పటివరకు నా క్వశ్చన్స్తో విసిగిపోయారు, మీ పాటలతో అలసిపోయారు. చిన్న బ్రేక్ తీసుకోండి, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓ థ్యాంక్ యూ. వాష్రూమ్ ఇక్కడ. హలో, ఏంటి నేను ఫోన్ చేసి దబ్బుతున్నావు, పనిలో ఉన్నా అని చెప్పా కదా. ఈరోజు వ్యాలంటైన్స్ డే ధనుష్. అయితే ఏంటి, ఓకే హ్యాపీ వ్యాలంటైన్స్ డే అంతేగా. నాతో నీకు ఏమన్నా ప్రాబ్లమా? ఎందుకు ప్రతిసారి నన్ను అవాయిడ్ చేస్తున్నావు? పనిలో ఉన్నప్పుడు కూడా పనులన్నీ మానుకుని నీతో మాట్లాడమంటావు చెప్పు. ఈరోజు వ్యాలంటైన్స్ డే, మార్నింగ్ నుండి ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు. పనిలో ఉన్నా అని చెప్పా కదా. మెసేజ్ పెట్టేంత ఖాళీ కూడా లేదా నీకు? అయితే ఇప్పుడు ఏంటి నీ బాధ? పొద్దున్న లేచి గుడ్ మార్నింగ్ చెప్పడాలు, టైంకి తిన్నావా పడుకున్నావా, గుడ్ మార్నింగ్లు, గుడ్ నైట్లు, హ్యాపీ వ్యాలంటైన్స్ డేలు, హ్యాపీ సండే లాంటివి చెప్పి బతకడం నా వల్ల కాదు. అలా బ్రతకడం చేత కానప్పుడు నన్ను ఎందుకు లవ్ చేసావు? నేనేమన్నా పిచ్చిదానా? అయితే ఇప్పుడు ఏమంటావు చెప్పు, వదిలేమంటావు చెప్పు, వదిలేస్తా? వదిలే ధనుష్, అదే కరెక్ట్. నీకు నాకు సెట్ కావట్లేదు. మంచిదమ్మా, నన్ను ఇంకెప్పుడు దెబ్బకు ఫోన్ చేసి గుడ్ బై, ఓకేనా? రెడీ అందరూ? రెడీ బ్రో. ఓకే ఓకే, మీ పర్సనల్ లైఫ్ విషయానికి వచ్చేస్తే ఎప్పుడన్నా ఇప్పుడు దాకా మీకు లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? అందరి లైఫ్లోనే ఉంటాయిగా. ఓకే, అందరి లైఫ్లోనే ఉంటాయి, ప్రెజెంట్ ఏమైనా ఉన్నాయా? నో నో నో, 1 ఇయర్ బ్యాక్ బ్రేకప్ అయింది. ఓ ఓకే, రీజన్ ఏమైనా తెలుసుకోవచ్చా? రీజన్స్ అంటే వినే వాళ్ళకి అవి పెద్ద రీజన్స్ కాకపోవచ్చు, బట్ నాకు మాత్రం అవే పెద్ద రీజన్స్. పర్లేదండి, మేము అర్థం చేసుకోగలం. మీరు అర్థం చేసుకుంటారని అంటారు కానీ మీరు అర్థం చేసుకోలేరండి, ఐ మీన్ మీ అబ్బాయిలు. మాది చాలా చిన్న ప్రపంచం అండి, అందుకే మా రీజన్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి. మార్నింగ్ లేవగానే గుడ్ మార్నింగ్ అని చెప్తే చాలు, పొంగిపోతాం. తిన్నావా అని అడిగితే చాలు, కడుపు నింపేసుకుంటాం. ఇలాంటి వ్యాలంటైన్స్ డే అప్పుడు ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చి విష్ చేస్తే చాలు, ప్రపంచంలో ఉన్న ప్రేమంతా మా దగ్గరే ఉందనుకుని ఫీల్ అయిపోతాం. అలాంటి చిన్న వాటిని కూడా అర్థం చేసుకోకపోతేనే విడిపోతాం. అయినా అమ్మాయిలు ఉన్నంత ఖాళీగా అబ్బాయిలు ఉండరు కదండి, ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, ఎన్నో పనులు ఉంటాయి, వాటి మధ్య గుడ్ మార్నింగ్ గుడ్ నైట్లు ఏం చెప్తామండి? అయినా గుడ్ నైట్లు గుడ్ మార్నింగ్ చెప్పలేదని విడిపోవడం ఏంటండి? అమ్మాయిలు ఖాళీగా ఉంటారని మీకు ఎవరు చెప్పారండి? ఎప్పుడు మీ గురించి ఆలోచించడమే మా పని. మీరు పనిలో పడి గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు చెప్పడం మర్చిపోతారేమో, కానీ మేము ఎంత బిజీగా ఉన్నా మీ గురించి ఆలోచించడం మాత్రం మర్చిపోము. అబ్బాయిలు సరదాగా అంటుంటారు కదండి, అమ్మాయిలు పడేంతవరకు మనం వాళ్ళ వెనకాల తిరగాలి, ఒక్కసారి పడ్డాక వాళ్ళే మన వెనకాల తిరుగుతారని. ఇదే మా భాషలో చెప్పనా, మేము నమ్మటమే చాలా కష్టమండి, ఒక్కసారి నమ్మాక సరెండర్ అయిపోతాం అంతే. Thank you.
బేబీ హాయ్. ఏంటి? హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఏం అక్కర్లేదు. సారీ బేబీ, ఐమ్ రియల్లీ వెరీ సారీ. ఇంతటి చిన్న ఇంటర్వ్యూలో ఉండే ఆ టెన్షన్స్లో ఉన్నా. ఐ లవ్ యూ బేబీ. చూడు, ఇక్కడ నుంచి రోజు నీకు గుడ్ మార్నింగ్ చెప్తా. ఏమొద్దు బేబీ, ఐఎమ్ రియల్లీ సారీ. చిన్న ఇంటర్వ్యూలో ఉండటం వల్ల అట్లా మాట్లాడాల్సి వచ్చింది. ఎక్కడున్నావు చెప్పు. నేను చెప్పను. అయ్యో, ఎక్కడున్నావు చెప్పు. 5 మినిట్స్లో అక్కడ ఉంటాను. మనం ఫస్ట్ కలుసుకున్న ప్లేస్కి వెళ్ళి మనం వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుందాం. ఓకేనా? అలాగే.